ఎన్నికలు అంటేనే ఒకప్పుడు బ్యాలెట్ పేపర్లు ఉండేవి, బ్యాలెట్ పేపర్లు గుర్తొచ్చాయి. తర్వాత ఈ ఈవీఎంలు వచ్చినాయి, చాలా సులభం అయిపోయింది, ఓటింగ్ సులభం అయిపోయింది, కౌంటింగ్ సులభం అయిపోయింది, గెలుపు కూడా చాలా త్వరగా తేలిపోతుంది. కానీ భద్రత విషయంలో ఇప్పుడు మళ్ళీ ఎక్కడ మొదలెట్టాల్సింది అక్కడికే వెళ్లాల్సిన పరిస్థితి అన్న రాబోతుందా? టెక్నాలజీ డెవలప్ అయ్యే కొద్దీ హ్యాకింగ్లు కానీ లేదంటే వాటిని ఇంట్లోకి వచ్చిన రిమోట్లోనో ఫోన్లోనో కంట్రోల్ చేసేయడం ఈవీఎంలు అంత సులభమా? ఇప్పుడు ప్రపంచం మొత్తం ఇదే చర్చ. ఆంధ్రప్రదేశ్లో ఇదొక సాకు అనుకోవాలా లేదంటే ఓటమికి, వైసీపీ ఓటమికి ఇదొక కారణం అనుకోవాలా? ఎవరు వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు అన్వయించుకుంటున్నా? నిజంగా ఈవీఎంలు కనుక హ్యాక్ అయితే ఇక ఎన్నికల్లో ఇంకా ప్రామాణికం ఏముంటుంది, భద్రత ఉంటుంది, ఏముంటుంది? ఓటర్ వేసిన ఓటు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు టర్న్ చేసుకోవచ్చా? ఎలన్ మాస్క్ లాంటి వాళ్ళు కూడా దీని మీద ట్వీట్ చేయడమే ఇప్పుడు అతిపెద్ద చర్చ. ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్. ఫస్ట్ అసలు చూసుకోండి, మీరు ఇంతకుముందు బ్యాలెట్ పేపర్లు అన్ని కూడా ఎలక్షన్లు చూసే ఉంటారు. తర్వాత మార్చడానికి అప్పట్లో అనుకున్న రీజన్ ఏంటంటే రిగ్గింగ్లు ఎక్కువ జరిగిపోతే ఇవైతే అట్లాంటిది ఏమి ఉండదని. కానీ ఇప్పుడు హ్యాకింగ్ రిగ్గింగ్ కన్నా భయంకరమైందా? నిజంగా అంత అభద్రతతో ఈవీఎంలు పనిచేస్తాయా? ఓడిపోయిన వాళ్ళ సాకుతో పనిచేస్తున్నాయి తప్పించి వాస్తవంగా అయితే ఇంతవరకు ఎవరూ ప్రూవ్ చేయలేకపోయారు. అవును, అన్ని రకాల ఓపెన్ ఆప్షన్ ఇచ్చారు. ఇవాళ ఎవరు మాట్లాడుతున్నారో వాళ్ళు ఇవాళ కూడా వెళ్ళి చేయొచ్చు. మనందా ఇప్పుడు అతను ఎవరు, హరిప్రసాద్ ఎవరో చేశారు, ఆయన ఏంటి, ఆయన తయారు చేసినటువంటి సిస్టమ్తో చూపించారు. అలా కాదు, వాళ్ళు ఓపెన్ ఆఫర్ పెడుతున్నారు. ఎలక్టరల్ ఇప్పుడు సుప్రీంకోర్టు అడిగినప్పుడు ఎలక్షన్ కమిషన్ ఓపెన్ ఆఫర్ ఇచ్చింది అన్ని పార్టీలకు, వచ్చి మీరు హ్యాక్ చేసి చూసుకోండి అని చెప్పి. ఎలన్ మాస్క్ చెప్పేది ఏంటంటే విదేశాల్లో ఈవీఎంలు సిస్టమ్స్తో నడుస్తాయి, లింక్ అయ్యి ఉంటాయి, మనది అట్లాంటిది కాదు, మనది కంప్లీట్గా సపరేట్ ప్రూఫ్డ్ అన్నమాట. వీటిట్లలో అవేంటంటే కరెంటుతో నడవటం, వైఫైతో నడవటం, ఇట్లాంటివి ఉన్నాయి. అంటే నెట్వర్క్ కి సిగ్నల్ కి లింక్ ఉంటే ఖచ్చితంగా హ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మరి ఇది అట్లాంటిది కాదు, మాన్యువల్ ఆపరేషన్. మాన్యువల్ ఆపరేషన్ ఒక ఎత్తు. రెండవది, ఇక్కడ దేనికి ఏ సంబంధం లేదు, అది ఇంకోటి బ్యాటరీతో పనిచేస్తాయి. అదే, అవును, వీటికి దాంతో ఏం సంబంధం, కరెంట్ పోయినా సరే. ఇది అసలు ఇక్కడ ఈవీఎంల్ని వాటితో కౌంట్ చేయడానికి వీలేదు. ఈవెన్ ప్రపంచ దేశాలు కూడా ఇప్పుడు మన దగ్గరకు వచ్చి చూశారు, కానీ అక్కడున్న అవసరాల రీత్యా వాళ్ళు ఈ రూట్ ఫాలో అవ్వాలి. వాళ్ళ వాళ్ళ కంపెనీలు, బడాబడా కంపెనీలు, ఆడ దేశాల్లో తయారైన కంపెనీల దగ్గరే వాడుకుంటున్నారు యాక్చువల్గా. ఎందుకంటే వాళ్ళు అక్కడ రాజకీయాలు మ్యానిపులేట్ చేయాలనుకుంటారు కాబట్టి. కానీ మన దేశంలో మ్యానిపులేట్ చేయాలనుకోవట్లేదు కదా. కాబట్టి ఈవీఎం అన్నటువంటిది ఫుల్ ఇంతవరకు అయితే ఎలాంటి అంటే ఆరోపణలు మాట్లాడాలి తప్పించి, ఓడిపోయిన వాళ్ళ అదొక సాకు చెప్తూ ఉంటుంటాడు. కానీ ప్రాక్టికల్ ఇప్పుడు కిందసారి తెలుగుదేశం వాళ్ళు అన్నారు ఈవీఎంల వలన ఎన్నోసార్లు రాశారు వాళ్ళు. మరి ఇప్పుడు వాళ్ళు గెలిచారు కదా, భారీ మెజార్టీతో గెలిచారు కదా, ఈవీఎంల ద్వారా గెలిచారా? బీజేపీ అట్లా సాధించింది, మరి 240 సీట్ల దగ్గర ఆగిపోతుంది బీజేపీ. కనీసం 350 తెచ్చుకుంటుంది కదా, 450 తెచ్చుకుంటుంది కదా, 2/3 మెజార్టీ చూపించుకోవాలి కదా. వాళ్ళు ఎందుకు వదులుకున్నారు? వాళ్ళు 400 వచ్చి ఉంటే ఆ మాట అనేవాళ్ళు ఈవీఎం ప్రిపేర్ అయ్యి ఉన్నారు కాంగ్రెస్ కమ్యూనిస్టులు. అది కనుక 400 వచ్చేటట్టయితే సుప్రీంకోర్టు దాకా వెళ్ళడానికి, ఇలీగల్గా ఫైట్ చేయడానికి అంతా ప్రిపేర్ అయ్యి ఉన్నారు వాళ్ళ లాయర్లు, వాళ్ళకి సంబంధించిన సోరోస్ డబ్బులు తీసుకునే సంస్థలు అందరూ. తర్వాత వస్తే 240 వచ్చేటప్పటికి వాళ్ళకేం పిటిషన్లు వేయాలో అర్థం కాక ఆగిపోయాను. ప్రాక్టికల్గా అక్కడ ఈవీఎంలకు సంబంధించి ఇప్పుడు వీళ్ళు ఏది ముంబైది ముంబైలో జరిగింది ఏంటంటే ఒక అతను రిపేర్ చేసే అతను లోపలికి వచ్చాడు, అతను ఫోన్తో ఆపరేట్ చేయలే, చేతిలో ఫోన్ ఉంది. ఈ షిండే బంధువు అంటున్నారు ఆయన, నిజంగా షిండే బంధువేనా ఆయన? ఏ దూరపు చుట్టకమో బేసిక్గా అక్కడ వచ్చింది ఏంటి అంటే ఆపరేట్ చేసి అతను ఫోన్ వాడాడు, అతని ఫోన్ని అక్కడ అభ్యర్థి తీసుకుని వాడాడు. వాస్తవంగా ఆపరేట్ చేసింది దాంతో కాదు, ఫోన్తో కాదు, అతను వేరే పర్పస్, అది రిపేర్ చేయడానికి వచ్చాడు అతను చెక్ చేయడానికి. అతని చేతిలో ఉన్న ఫోన్ తీసుకుని దొరికింది కదా అని చెప్పేసి ఫోన్ చేశాడు ఎవరికో అక్కడ ఉన్న అభ్యర్థి. దాన్ని ట్విస్ట్ చేసేసి దాంట్లో ఇది వచ్చింది, 40 తేడా వచ్చింది, ఇట్లాంటి మార్చేసేయడం అన్నట్టు. 40 ఎందుకు మార్చుకోడు, నాకు అర్థం కాలే. 40,000 మార్చుకోవాలి కదా, 40 ఎందుకు మార్చుకుంటారు అంటే మనం ఒక అనుమానాన్ని సృష్టించడం, ఒక అభద్రతని సృష్టించడం అనేది చాలా సులభం. నిజంగా ఉంటే తప్పులేదు, కానీ ఇక్కడ నిజం లేదే, అబద్ధాన్ని నిజంగా నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు.
అంటే బ్యాలెట్ పత్రాలు అనేవి ఇప్పుడు విదేశాల్లో వాడకం అయితే లేదు. ఈవీఎంలు ముందు అసలు మనకంటే ముందు పుట్టింది అక్కడే, అక్కడే ఆపేస్తున్నారు అంటున్నారు వీటిని కంటిన్యూ. విదేశాలు ఇప్పటికే ఈవీఎం నుంచి ఇటుకు వచ్చేసారు మళ్ళీ బ్యాలెట్ పత్రాలకి. వాళ్ళు మొదట్లో మోడర్న్ గా ఉన్నారు అని మనం వెళ్ళాం, అదే అవును. వాళ్ళు ఇప్పుడు మళ్ళీ పాత పద్ధతికి ఇచ్చారు. అక్కడ కూడా ఇదే పద్ధతి, ఓడిపోయిన వాళ్ళ ఇదే పాయింట్లు చెప్తూ ఉండటం వల్ల వచ్చినటువంటి అంశం. అంటే ఎంతో కొంత ఇన్సెక్యూర్ లేకపోతే వాళ్ళు కూడా ఇటు వస్తారు. ఇప్పుడు బ్యాలెట్ కూడా ఇన్సెక్యూరిటీ లేదా? బ్యాలెట్లకు ఇన్సెక్యూరిటీ లేదా? బ్యాలెట్లు దొంగ తయారు చేసి తెచ్చి ప్రింట్ చేసి అక్కడ వేయచ్చుగా, ఎవడు కాదన్నాడు. ఇప్పుడు ఇవాళ అల్ట్రా మోడర్న్ యుగంలో బ్యాలెట్లది పేపర్ ఎట్లా ఉంటుందో తెలుసు కదా, అదొకటి దగ్గర పెట్టుకుని దాంట్లో వేయకుండా అదే సేమ్ టైప్ తీసుకొచ్చి 100 గుద్దేసి అందులో వేసారనుకోండి, ఎవడు జవాబుదారి? అది అందులో తెరగట్టినే ఉంటుందిగా. అందులో అయ్యే ఉంటాయి, రిగ్గింగ్ ఉంటాయి. అవును, రిగ్గింగ్ ఉంటది. రిగ్గింగ్తో పాటు దొంగ కూడా ఇచ్చి కదా, ఎవరు కాగితానికి సాక్ష్యం? అవును, నోట్లనే ప్రింట్ చేసామా. ఇప్పుడు భారతదేశంలో నోట్ల రద్దు ఎందుకు జరిగింది? మనం ఏ పేపర్ అయితే వాడతామో అదే పేపర్ తో పాకిస్తానుడు నోట్లు ముద్రించాడు, మన నోట్లు ముద్రించాడు. అవి డూప్లికేట్ కాదు, డూప్లికేట్ అనేది కనిపెట్టచ్చు, ఒరిజినల్ పేపర్, ఒరిజినల్ ప్రింట్. ఇంకా మనం ఎట్లా కనిపెడతాం? అప్పుడు రద్దు అయిన తర్వాత సేమ్ టు సేమ్ డబ్బులు వచ్చేసినాయి. 20 కోట్ల ఎంతో, ఏది 220 కోట్ల ఎంతో కదా తగ్గింది, 2000 కోట్ల ఎంతో అంటారు, మిగతా అదంతా వచ్చేసింది. కానీ 1000 కోట్ల రూపాయలు పారేసినాయి చూసాం, కాలువల్లో పారేసినాయి, చెత్తకుండీలో పారేసినాయి, ఇవన్నీ 1000 కోట్లు చూసాం. అనేక మంది ఇలా దగ్గరే ఉండిపోయింది. ఇవన్నీ ఇలా ఉండగానే మరి అంత ఎట్లా వచ్చేసింది? అంటే ఏది ఒరిజినల్, ఏది ఇది? ఒక డైరెక్ట్గా కరెన్సీనే అట్లా ముద్రించినప్పుడు బ్యాలెట్లు ముద్రించకూడదు. అయిపోతుంది, ఎవడు పట్టుకోగలుగుతాడు? ఇప్పుడు పోలింగ్ బూత్లోకి వెళ్ళాడు, వాళ్ళు ఏం జేబులు చెక్ చేయరు కదా, జేబులో తలక 2 హర్రజిని ఇచ్చి జేబులో పెట్టుకుని వెళ్ళమని. లోపలికి వెళ్ళాక అందులో వేయరా అంటే మ్యానిపులేట్ చేయడానికి ఇందులో అవకాశం ఉంది, బ్యాలెట్లో అవకాశం. ఈవీఎంలు మ్యానిపులేట్ చేయలేవు. అవును, అవును. రెండో కాన్సెప్ట్ ఏంటంటే ఈవీఎంలకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని ఏది కాకుండా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆవిడ మీ అమ్మ కాదేమో అన్నారని చెప్పేసి అమ్మను వదిలేస్తామా? ప్రాక్టికల్గా ఇక్కడ మనం ఏదైనా అనేటప్పుడు ఒక ఎవిడెన్స్ ఉండాలి, ఊహాజనిత ఎవిడెన్స్ కాదు. ఎలన్ మాస్క్ ఇట్ అన్నాడు కాబట్టి, ఎలన్ మాస్క్ చాలా అన్నాడు, ఇది కూడా తీసేశాడు, ట్విట్టర్ పేరు తీసి ఎక్స్పెక్టెడ్, మరి అది తప్ప, ట్విట్టర్ పచ్చి బూత్ అన్నాడు, మరి ట్విట్టర్ ఎందుకు ఫాలో అవుతున్నావు నువ్వు? అతను అతని భావాలు అతను ఏదో చెప్పుకున్నాడు విదేశాల సంబంధించి, అతను ఇండియా గురించి మాట్లాడాలి. వాళ్ళ దేశంలో అక్కడ ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఎలక్షన్ బేస్ మీద అతను ఆ మొక్క, ఒక మొక్క అతను వాడిన పదాన్ని సరిగ్గా చూడండి, తెలుగులో హెడ్డింగ్ ఒకటి పెడుతున్నారు, వార్త మరొకటి ఉంది. ఇలాంటిది కొన్ని అనుమానాలు వస్తున్నాయి అంటున్నారు కాబట్టి చేయమన్నాడు. అక్కడేదో ఫ్రాడ్ తేలిందని కాదు, అనుమానాలు వస్తున్నాయి కాబట్టి మైనరే అది, అయినా సరే బ్యాలెట్ల వైపుకి వెళ్తే బెటర్ అని చెప్పాడు. ఇదో ప్రజాస్వామ్య దేశాల్లో సహజంగా వాక్ స్వాతంత్రం ఉంటుంది, మాట్లాడుకుంటారు. ఆ మాట అనేది చిక్కడ లింక్ పెట్టుకోవడం ఎందుకు? అంటే ఈవీఎంలు నిషేధిస్తే బెటర్ ఎన్నికల్లో అనేది అతను చెప్పింది, అదే అనేది వాళ్ళ దగ్గర, మనకు అది చెప్పింది, అది మనం అనుభవించుకుంటాం. భారీ ఓటములు లేదంటే భారీ విజయాలు వచ్చినప్పుడే ఖచ్చితంగా, భారీ విజయం వచ్చినప్పుడు ఎవరో మాట్లాడరు. ఇప్పుడు వీళ్ళు కూడా చేసేది కూటమే మాట్లాడట్లేదు, ఈసీఏ మాట్లాడట్లేదు అని. ఓటం పాలైనప్పుడు ఖచ్చితంగా అంటే వాళ్ళు విశ్లేషించుకోవడంలో ఫెయిల్ అవుతారు, లేదంటే ఇది ఒక సాగ్గా కనిపిస్తుంది. ఈవీఎం ప్రతి ఎలక్షన్కి ఇదే జరుగుతుంది, దానికి ఇంకా ఆల్టర్నేటివ్ లేదా? ఇప్పుడు ఇంతకు ముందు ఓడినప్పుడు రిగ్గింగ్ చేశారు, దాడులు చేశారు అనేవాళ్ళు, ఇప్పుడు ఈ మాట అంటున్నారు. అది ఒక సాక్ ఎప్పుడు ఉంటది, సాక్ అన్నప్పుడు టోటల్ గా ఎలక్షన్ రద్దు చేయాలి, అంత మించి ఇంకేం లే. ఇదివరకు ఏమనేవాళ్ళు, శాంతి పోలీసులతో మెయింటైన్ చేసి దొంగ ఓట్లు వేయించి దొంగ ఓట్లతో గెలిచారనేవాళ్ళు, లేకపోతే రిగ్గింగ్ చేసి గెలిచారనేవాళ్ళు, బూత్ క్యాప్చరింగ్ చేసి గెలిచారనేవాళ్ళు. అయ్యే కదా ఇంతకు ముందు మాటలు, అప్పుడు మరి దానికి పరిష్కారం ఇది అన్నారు. అయ్యేంటి కనబడ్డాయి అక్కడ, దీనికి ఏం కనబడలా, ఇది ఊహ, అది వాస్తవం. వాస్తవానికి ప్రత్యామ్నాయంగా ఇచ్చేసాం, ఊహకు ప్రత్యామ్నాయంగా వాస్తవంలోకి వెళ్ళొద్దు అంటే ఎట్లాగా? దీని మీద ఎవరు స్పందించాలి? కేంద్రమా, ఎన్నికల కమిషన్ ఏమైనా నిర్ణయం తీసుకోవాలి? ఇస్తానే ఉంది, నిన్న కూడా చెప్పింది, ఎవడైతే అట్లాంటిది ఒక మిడ్ డే అని ఒక పత్రిక రాసింది కాబట్టి ఆ పత్రిక మీద బరువు నష్టం వేస్తా ఉంది. ఎట్లాంటి కావాలంటే మన వైరు వీటిలో కూడా రాయొచ్చు, పోయేదే ఉంది వెబ్సైట్లు ఇవన్నీ రాయడానికి, మనం కూడా కూర్చొని రాసేసుకోవచ్చు. ఈవీఎం ఎట్లా ఇప్పుడు నేను నాకేతి రెడ్డి చెప్పలా, ఎక్కడెక్కడో తేడా వచ్చి అట్లాంటి లెక్కలు బేస్ చేసుకుని 100 రాసుకోవచ్చు. అక్కడ ఉన్నది స్టేట్ గవర్నమెంట్ ఇలాదే,
సెంట్రల్ గవర్నమెంట్ ఇలా సహకరించేది. ఎప్పుడు తేడా వచ్చింది మరి? ఇప్పుడు ఆ లెక్కనైతే పంచాయతీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 80% 90% గెలిచారు వీళ్ళు, అంతే కదా? పంచాయతీల్లో 80% మున్సిపాలిటీల్లో దాదాపుగా 98-90% ఎంత గెలిచినట్టున్నారు కదా. మరి ఆ రోజున వీళ్ళు హ్యాకింగ్ చేశారా దాన్ని? కార్పొరేషన్స్ అన్ని కంప్లీట్గా వీళ్ళే కొట్టారుగా, హ్యాకింగ్ చేశారా? మరి అంటే చివరిలో బీజేపీ అవతల మరి పోయి బీజేపీ తనేసుకోదా కంప్లీట్గా కొన్ని ఆంధ్రాలో? ఎక్కడుంది తేడా? అంటే నడుస్తున్నది అంతే. కావాలి జనరల్గా కూడా ఈవీఎం అంటే అన్ని పార్టీలకి సంబంధించి కదా, నిజంగా అందులో ఫ్రాడ్ జరిగినా జరగకపోయినా అందరూ స్పందించాలి. ఇప్పుడు ఓడిపోయారు కాబట్టి వైసీపీ దాన్ని మాట్లాడుతుంది, ఏదో చేస్తుంది. గెలిచారు కాబట్టి టీడీపీ మౌనంగా ఉంటుంది. మరి ఆ మౌనం వెనక్కి కూడా అనుమానాలు రావా? వాళ్ళు కూడా దీని మీద స్పందించవచ్చు, జెన్యున్గా అవి చేయండో లేదా ఈసీకి లెటర్ రాయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు? ఎందుకు ఉండాలి? ఎందుకు మాట్లాడాలి? క్రిందసారి వాళ్ళు మాట్లాడారు ఓడిపోయినప్పుడు. ఈవీఎంల గురించి నాకు తెలిసి దాదాపు 2-3 ఏళ్ళు అదే పదం వాడారు. ఈవెన్ మొన్న పొత్తు కుదిరే ముందాక కూడా అదే మాట్లాడారు, క్రిందసారి ఈవీఎంలతో గెలిచేవారు అనువరే అనేసి. అట్లాంటివి ఉంటాయి. గెలిచినటువంటి వాళ్ళకి ఈవీఎంల మీద అనుమానాలు ఉండవు, ఓడినటువంటి వాళ్ళకు ఉంటాయి. కానీ అంటే భారీ పత్ర స్థాయికి వచ్చే 11 స్థానాల్లో గెలుపు అంటే ఇప్పుడు ఇది లింక్ పెట్టుకుంటున్నారు జగన్ ఓటమికి ఈవీఎం అయి ఉండొచ్చు. మోడీ అనాలి కదా, 240 రావడం ఏంటినా కానీ ఈవీఎంలు తేడా ఉందని ఆయన కదా అనాల్సింది. అదేంది ఇంత చేస్తే, ఒక అయోధ్య రామ మందిరం నిర్మించి దేశంలో ఎన్ని మార్పులు చేసి ఉత్తరప్రదేశ్ అయోధ్యలోనే ఓడిపోయి మరి ఆయన అనాలి కదా ఈవీఎంలు అనేసి. మనం ఏంటంటే నిజాన్ని అంగీకరించలేనప్పుడు ఇది మాట్లాడుతూ ఉంటాం. ప్రాక్టికల్గా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక ఫ్యాక్ట్ ఫిగర్ కనబడుతున్నది ఒకటే, కమ్మ సామాజిక వర్గాన్ని వీళ్ళు బాగా ద్వేషించారు, ఆ ద్వేషంతో వాళ్ళంతా ఒక్కటయ్యారు, కసిగా ఒక్కొక్కళ్ళు 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేశారు. ఇది నెంబర్ వన్. కాపు సామాజిక వర్గానికి ఉనికి సమస్య వచ్చింది, నాయకత్వ సమస్య. చిరంజీవిని వదులుకున్నాం, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా మనం కనుక దూరం పెట్టేసుకుంటే ఇక మనకు 25 ఏళ్ల దాకా నాయకుడు దొరకడు అన్నటువంటి ఒక అభద్రతా భావం వచ్చింది. అందులో పొత్తు పెట్టుకునేటప్పటికి ఈ ప్రభుత్వం నాకు వ్యూహం వదిలేయండి అని కూడా అంటున్నాడు కాబట్టి మనం మనోని కాపాడుకోవాలన్నటువంటి కసి వచ్చింది. ఈ రెండు సామాజిక వర్గాలు కలవు కదా అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావించింది. ఈ రెండు సామాజిక వర్గాలు చాలా బలంగా కలిసినాయి మొట్టమొదటిసారి. ఆ కలయిక అన్నటువంటిది అతిపెద్దదైనటువంటి ఇది. రెండవది నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనార్టీ అంటాం వల్ల ఓసీ సామాజిక వర్గాలన్నీ ఒక్కటైనే ఆ ఇంపాక్ట్ కనిపించింది. ఇకపోతే ఎస్సీల్లో వచ్చేటప్పటికి ఓ పక్కన ఆర్థిక ప్రయోజనాలు అందరితో పాటు ఇస్తున్నారు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీతో పాటు ఓసీకి కూడా ఇస్తున్నారు ప్రయోజనాలు. అది వాళ్ళకి నచ్చలేదు, వాళ్ళకి సపరేట్ ప్రయోజనం కావాలన్నటువంటిది ఉంటుంది. దానికి తోడుగా అక్కడ 50 ఏళ్లకే పెన్షన్ అన్నారు, అది వద్దనుకుని ఇక్కడికి ఎందుకు రావాలనేటువంటి ఆలోచన వస్తుంది. పోనీ జగన్మోహన్ రెడ్డి ఏమో చివరిలో ఏదో 250-250 పెంచానన్నాడు. ఇక్కడ 50 ఏళ్లకే పెన్షన్ అంటే ఆయా సామాజిక వర్గాల్లో ఉన్న వాళ్ళు 50 ఏళ్ల పైన వాళ్ళు అందరూ ఇటుకి టర్న్ అయిపోయినట్టే కదా, మాక్సిమం 90% టర్న్ అయ్యారు అక్కడ. దాంట్లో ఇంకొకటి వచ్చేటప్పటికి ఏ రెడ్డి సామాజిక వర్గం వాళ్ళని డిజోన్ చేసుకున్నారు ప్రాక్టికల్గా, ఎందుకని మధ్యలో అభ్యర్థులు మార్చడం, రెడ్లను తీసేసి బీసీలకు ఇవ్వడం ఇట్లాంటివి వాళ్ళకి నచ్చలేదు. ఇంకోటి వాళ్ళని తెన్నేయలేదు, పక్కన పేరేమో రెడ్లు అందరు తినేస్తున్నారని, కానీ ఆ రెడ్లకి ఏం తెన్నేయలేదు అన్నటువంటి కసి ఉంది. మద్యము, ఇసుక, లేదా కాంట్రాక్టులు, వర్క్లు ఇట్లాంటివన్నీ తెన్నవ్వలేదు అన్నటువంటి ఆ వర్గాలన్నీ ఎదురు తిరిగినాయి. అటు ఈ మూడు వర్గాలు అంటే ప్రధానమైన ఆర్థిక వనరులు కూడినటువంటి మూడు వర్గాలు యాంటీ జగన్ అని రకంగా జగన్ మీద వ్యతిరేక ఓటు ఇది అంతే. అది జగన్ ఎంత వ్యతిరేక ఓట్లో కూడా నాకు 40% ఓట్లు వచ్చి నేను సంతోషపడాలి కానీ దానికి ఈవీఎం చాక ఇంకోటి ఇంకోటది అన్న. అంటే వ్యూహాలు, రాజకీయ కారణాలు, ఎత్తుగడలు అందులో ఫెయిల్, దాన్ని విశ్లేషించుకోవాలి ఒక పాయింట్. కాకపోతే టెక్నికల్గా ఇంకా ఈవీఎం అనేది టెక్నికల్ లోపం. ఎక్కడైతే కంచుకోవట్లు లేదంటే మా పట్టున్న ప్రాంతాలు అనేది వైసీపీ కొంటే, టీడీపీ కొంటే, టీడీపీ కొంటే, అటువంటి చోట్ల ఈవీఎంలు మిస్ చేసి వాటిని పక్కన పెట్టారనే ఆరోపణలు, దానికి జెన్యున్గా ఒక రిపోర్ట్ ఏమి ఈసీ ఇవ్వలేదా? అంటే ఓపెన్గా చెప్పలేదా ఇక్కడ ఇన్ని ఓట్లు పడ్డాయి, ఇన్ని ఈవీఎంలు కౌంటింగ్ అయినాయి అని అదేం చెప్తే ఇటువంటి అనుమానాలు రావేమో. ఇంక చెప్పేదే ఉంది, అది ఆల్రెడీ లిస్ట్ ఓపెన్గానే ఉంటుంది. ఆ రోజు కూడా ఎన్ని 20 లక్షల ఈవీఎంలు ఎన్నో మిస్ అయినాయి అనేది కదా వీళ్ళు చేస్తున్నారు. ఇట్లాంటి గాలి దానికి ప్రామాణికం ఏమి ఉండదు, అట్లాంటి గాలి మాట తప్పించి ఏముంటుంది దానికి సమాధానం? ఈసీ ఏం చూపించలేదా? లేదు పెట్టాలి వీళ్ళకి, అది ఇదిగో నా దగ్గర అన్ని లెక్కలు ఉన్నాయిరా అంటది, లేదు నీ దగ్గర తగ్గినాయి అంటారు. ఎవడు సమాధానం దానికి? ఏం లెక్క చూపెట్టాలి? ఇప్పుడు నన్ను ఉంది పోలింగ్ బూత్ దగ్గర నీ కౌంటింగ్ అండిట్టున్నాడుగా,
నీ కౌంటింగ్ ఏజెంట్ ఉన్నాడు కదా, అవతల కౌంటింగ్ ఏజెంట్ ఉన్నాడు కదా, నువ్వు అక్కడే ఎందుకు అనుమానం వ్యక్తం చేయలే, ఏం తేడా ఎందుకు రాలేదు అక్కడ, అక్కడ చూసినప్పుడు బాగానే ఉందిగా నీకు. ఒకటి ఏరియాల వారీగా, ఎస్ కరెక్ట్, ఫీలింగ్ ఉంటుంది బీసీ ఇప్పుడు ఇది ఎట్లా ఉంటది అంటే, రాజుగారి ఇంట్లో కొండ పాలకొండ లాగా ఉంటది, అందరూ కలిసి ఓటేస్తారు. ఇప్పుడు బీజేపీకి తగిలింది అదే దెబ్బ, వైసీపీకి తగిలింది అదే దెబ్బ. మన ఇదేంటంటే అతి విశ్వాసాన్ని చూపించారు, మనం గెలిచేస్తున్నాం గెలిచేస్తున్నాం గెలిచేస్తున్నాం, వీళ్ళు 155 మనమే కొట్టేపోతున్నాం, 157 గ్యారంటీ అన్నటువంటిది, అటు పక్కన వాళ్ళు మనకే వచ్చేస్తున్నాయి 400 రాబోతున్నాయి 300, ఇంకా మనం ఎందుకు సీరియస్గా తీసుకోవాలి, ఆల్రెడీ అక్కడ అవతలేం పెద్ద సీనే లేదు కదా అనేటువంటి ఫీలింగ్లో ఉన్నారు అక్కడైనా. ఇక్కడే కార్యకర్త కష్టపడే వాళ్ళు పక్క వెళ్ళిపోయారు, ఆల్రెడీ నడిచిపోతుంది మనం ఉన్నా లేకపోయినా, మనల్ని పెద్దగా లెక్క చేయట్లేదు కూడా కదా అన్నటువంటి ఉద్దేశంతో కార్యకర్తలు పక్క వెళ్ళిపోయారు అక్కడ, బీజేపీకైనా ఇక్కడ వీళ్ళకైనా. కార్యకర్తలు నిర్లక్ష్యంగా ఉన్నారా లేదా నిర్లిప్తంగా ఉన్నారు, కార్యకర్త నిర్లిప్తత ఇంతటి కారణం. దాన్ని డైవర్ట్ చేసుకుని ఎవరు మోటివేట్ చేశారు కార్యకర్తల్ని, ఎవరు లీడర్లను మోటివేట్ చేశారు వాస్తవానికి? దానికి తోడు ఈ ఉదంతాలు చాలా వరకు నెగిటివిటీ ప్రచారంలో ట్రాప్లో ఉన్నారు వాళ్ళు. దాన్ని ఎదురు దెబ్బతీసాం అనుకున్నారు కానీ అది ఎప్పుడు కూడా అనుకూలంగా చెప్పడం చాలా కష్టం, వ్యతిరేకంగా చెప్పడం చాలా సులభం. ఆ సమస్య ఉంది, అది ఇక్కడ కనబడుతుంది. ఓటమిని అంగీకరించలేనప్పుడు కూడా ఈవీఎంలు వాడేసుకుంటే కనుక ఇప్పుడు వైసీపీ అదే పనిచేస్తుంది క్లియర్గా, తప్పకుండా ఫైనల్గా అసలు విషయం పక్కన పెట్టి విశ్లేషించుకోండి. రేపు చూద్దాం నిజంగా ఈవీఎంలను హ్యాక్ చేయడం అంత సులభమా, లేదంటే ఎవరో ఫోన్తో ఆపరేట్ చేసాడు ఏంటి? దీని మీద ఆల్రెడీ కేంద్రం కూడా స్పందిస్తోంది, ఈసీ కూడా చెప్తోంది, సవాలు విసురుతోంది. కానీ ఈ ఆరోపణలు ఈ విమర్శలు అయితే కంటిన్యూ అవుతున్నాయి. రాజకీయ పార్టీలు ఓటమికి ఈవీఎంలను వాడుకుంటున్నాయి. అలాగే సిస్టమ్ ఏమన్నా మార్చేస్తారా, కొత్త సిస్టమ్ తీసుకొస్తారా, లేదంటే మళ్ళీ బ్యాలెట్లు పెడితే ఇంత త్వరగా ఎన్నికలు నడపడం అనేది సాధ్యం అవుతుంది? ఈసీ చెప్పాలి దీనికి సమాధానం.